ఏలూరు జిల్లా భారతీయ జనతా పార్టీ భీమడులు మండలం మండల పర్యటన ఆర్టీఐ ద్వారా కేంద్ర ప్రభుత్వం 14 కమిషన్ 15 కమిషన్లో భాగంగా పూల్ల గ్రామ పంచాయతీకి అంబర్పేట గ్రామ పంచాయతీకి ఎంత నిధులు విడుదల చేశారు అని ఆర్టీఐ ద్వారా అడుగుతూ భీమడులు మండల అధ్యక్షులు ప్రవీణ్ కుమార్ పటేల్, పూల్ల పంచాయతీ గ్రామవాసులు సనపాల రామచంద్రరావు అలాగే అంబర్పేట పంచాయతీ గ్రామవాసులు వీరభత్తిని నాగ్ భాగ్యశ్రీ ద్వారా ఆర్టీఐ వివరణ అడగడం జరిగింది. దానిలో భాగంగా అంబర్పేటలో ఇచ్చిన వైఎస్ఆర్ కాలనీ 20 అడుగుల లోతులో ఉంది, కావున అది వర్షాలు కురిస్తే నీట మునిగిపోతుందని, అది రోడ్ లెవెల్గా ఏర్పాటు చేసి ప్రజలకు ఇవ్వాలని ప్రవీణ్ కుమార్ పటేల్ కోరారు. మేము మాట్లాడితే చాలా మంది కౌంటర్ ఇస్తున్నారు. ఆ కౌంటర్ ఇచ్చే వ్యక్తి మేము ఇప్పుడున్న ప్రజా కోసం మాట్లాడతాం, ప్రజా కోసం పోరాట చేస్తాం. మేము ఏమైనా అవచ్చు, మమ్మల్ని జైలుకి పంపించినప్పుడు కూడా మీ ప్రజా కోసమే మాట్లాడతాం, వాస్తవం మాట్లాడతాం. వాస్తవం ఏంటి, ఎంత పెద్ద స్కీమ్ జరిగింది అది, అది చూడండి ఒకసారి. ఈ ఇల్లు పట్ట ఇచ్చారు అంబర్పేట పంచాయతీకి, ఇలాగ ఉందా ఇది, 20 ఫీట్ అడుగు లోతులో ఉందా ఇది రోడ్డుకి. ఆటో వెళ్తున్నాయి, ఆ కారు ఉందా, అవి 20 అడుగు లోతులు ఉన్నాయి. ఈ ఇల్లు పట్ట ఇది ఇల్లు స్థలం ఇచ్చారు. ఈ మొత్తం డ్రైనేజ్ ములిగిపోయింది ఇప్పుడు వాటర్. ఈ కాలువ తోవిన కాలువలో ఇచ్చారు ఇల్లు పట్ట ఇది. ఎంత ఎక్కడ ఉన్నాయి శిలా పథకం కూడా, ఎమ్మెల్యే గారు ఇక్కడ శిలా పథకం స్థాపిత చేశారు. ఆ శిలా పథకంలో కూడా వాటర్లో ఇప్పుడు డ్రైనేజీలోకి వెళ్ళిపోయినాయా. ప్రజలు ఎక్కడి నుంచి డబ్బులు తీసుకొచ్చి కడతారండి, ఏమిచ్చారు ఇది, ఏమనుకుంటున్నారు మీరు, ఏమనుకుంటున్నారా, ప్రజలు ఎంత డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొచ్చి కడతారు. లేని వాళ్ళ కదా ఇచ్చేది మనం ఇల్లు పట్ట, ఉన్న వాళ్ళ సౌండ్ పాటికి కదా ఇచ్చేది మనం. ఇచ్చినప్పుడు శుభ్రం ప్లేస్లో ఇస్తే ఇదే ఒక అలా బాధపడి కట్టేసుకుంటారు కదా ఇల్లు. ప్రధానమంత్రి మోదీ గారు 180,000 ఇచ్చారు డబ్బులు, ఆ డబ్బులు ఎక్కడ వెళ్ళినాయా, ఏం చేసుకున్నారు, ఏం తెలియట్లేదు. ఇప్పుడు ఒక ఇల్లు కూడా కట్టలేదు. ఈ ఇల్లు కడతానుక, ఈ ఉంటానుకన్నా ప్లేస్ ఇది, ఈ ప్లేస్ ఉంటారా దాని గురించి. దీంట్లో ఆర్డీఓ గారి దృష్టి పెట్టి, ఎంఆర్ఓ గారి దృష్టి పెట్టి ఇది ఒకసారి సర్వే చేసుకొని వీళ్ళకి మీరు తోలేసి కనీసం ఇది లేబల్ చేసుకొని ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తాను. తర్వాత మొత్తం అధికారిలో వచ్చి ఒకసారి ఇక్కడ ఇంక్వైరీ చేయాలి, అది నేను డిమాండ్ చేస్తాను. ఎలాగ ఇచ్చారు, ఎంత బాధపడుతున్నారో, దాని గురించి ఒక మనిషి కూడా ఇప్పుడు దిగలేదు ఎవరు. ఇల్లు పట్ట పేరు మాత్రమేనా 30 కోట్లు 30 లక్షలు 60 లక్షలు ఇచ్చింది, ఎంతనా బా ఈ ఉపయోగపడదా జనాలకి. మీరే వచ్చి అందరూ మీడియా మిత్రులు కానీ, ప్రజలు కానీ, ప్రజాప్రతినిధులు కానీ వచ్చి ఇక్కడ చూడని అంబర్పేట పంచాయతీలో ఎలాగ స్కీమ్ జరిగింది, ఎలాగ ఉందా ఇది. జై హింద్.